हेलो चिल्ड्रन्स बॉनर अन्नना नवोदय एग्जामिनेशन फर्स्ट पार्ट अयिनटुवंटि मेंटल एबिलिटी की मीकु अंदरिकी कूडा स्वागतम। मेंटल एबिलिटी लो नेनु इप्पुडु ऑलरेडी ओल्ड वीडियोस काकुंडा न्यूली मेंटल एबिलिटी पै फर्स्ट पार्ट अयिनटुवंटि ऑड मैन आउट गुरिंचि ऑलरेडी नेनु 25 इयर्स की संबंधी प्रीवियस क्वेश्चंस नि फोर्स चेयडम जरिगिंदि। अलागे इप्पुडु मनं चेप्पुकोबोतुन्नटुवंटि पार्ट एदनन्ना फिगर मैचिंग सेकंड पार्ट चेप्तुन्नानु फिगर मैचिंग नन्न ई फिगर मैचिंग विभागंलो कूडा मीकु 4 क्वेश्चंस अन्नटुवंटि वस्तायि। फिगर मैचिंग लो कूडा मीकु 4 क्वेश्चंस अन्नटुवंटि वस्तायि। 4 into 1.25 मार्क्स चेप्पुन टोटल गा 5 मार्क्स अन्नटुवंटिदि रावडं जरुगुतुंदि। ई 5 मार्क्स कूडा 5 मार्क्स तेच्चुकुने विधंगा చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి 2000 and 1999 and 1998 and 1997 ఇయర్స్ లో 4 ఇయర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది। ఇంత ముందు నేను చెప్పినట్లుగానే ఈ రోజు సాయంత్రం 5:00 నుంచి 6:00 లోపల మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నటువంటి ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది। ఎలాగో దసరా సెలవులు కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా లెసన్ అన్నటువంటిది చెప్తానని చెప్పాను। అలాగే ఈ రోజు నేను మెంటల్ ఎబిలిటీ గురించి ఒక లెసన్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను। ఇది చూడండి, ఈవినింగ్ 5:00 వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్లాస్ కూడా చూడండి, ఓకేనా। ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే తప్ప నవోదయ సీట్ తెచ్చుకోవడం అన్నటువంటిది అంత ఈజీ కాదు। ఒక్కో మండలానికి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే ఉంటాయి, కాబట్టి మీరు జాగృతగా ప్రిపేర్ అవ్వాలి। ఇంత ముందు చెప్పినటువంటి ప్రీవియస్ ఈ వీడియోస్ 120 వీడియోస్ వరకు ఉన్నాయి, అవి కూడా మీరు చూసి బాగా మీ యొక్క కెపాసిటీని పెంచుకోండి, ఓకేనన్నా। ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్దాం। ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ ఫిగర్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది, దానికి ఆన్సర్ ఫిగర్ 1, 2, 3, 4 ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి। ఈ 4 ఆన్సర్ ఫిగర్స్ లో కూడా క్వశ్చన్ ఫిగర్ కి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటిది ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఏదో ఒకటి మాత్రమే క్వశ్చన్ ఫిగర్ ను పోలి ఉంటుంది। తక్కినటువంటి 3 ఫిగర్స్ కూడా ఏదో కొద్దిగానైనా సరే డిఫరెంట్ గా ఉంటాయి। అది ఎక్కడ డిఫరెంట్ గా ఉందన్నటువంటిది గుర్తించేసి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఫిగర్ ను మనం వేయగలిగితే మీకు క్వశ్చన్ కు మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది। ఇప్పుడు నేను చెప్పేది ఒకటి చూడండి, డిటైల్డ్ గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్న ఏ బి సి డి లో ఎక్కడెక్కడ తప్పు ఉన్నది అన్నటువంటిది టీచింగ్ లెసన్ కాబట్టి మీకు చెప్తున్నాను, కానీ మీరు మీకు యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ ఫిగర్ దొరికిన తర్వాత నెక్స్ట్ ఫిగర్ కి వెళ్ళిపోవాలి, ఓకేనన్నా। ఎగ్జామినేషన్ లో టైం ఫ్యాక్టర్ అన్నటువంటి చాలా ముఖ్యం కాబట్టి చాలా స్పీడ్ గా చేయాల్సి ఉంటుంది, ఓకేనన్నా। క్వశ్చన్ ఫిగర్ అన్నటువంటి జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ ఫిగర్ ని యాజ్ ఇట్ ఈజ్ పోలినటువంటి ఫిగర్ ఏదన్నటువంటిది ఏ చూడండి అన్న, ఏ లో గనక చూసినట్లయితే ఇక్కడ కొద్ది ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో లేనటువంటి లైన్ ఉంది కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్। మరి సి లో చూడండి, క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి ఈ లైన్ అన్నటువంటిది లేదు కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్। డి లో చూడండి, క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లైన్ లేదు కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్। ఏ క్వశ్చన్ ఫిగర్ లాగా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఫిగర్ బి కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది। ఈ పేపర్ 2000 లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న కాబట్టి జాగ్రత్తగా చూడండి ఫస్ట్ క్వశ్చన్। నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న, క్వశ్చన్ ఫిగర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి। జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిగర్ అయినటువంటి ఏని చూడండి। ఇప్పుడు ఏలో చూస్తే ఇక్కడ చూడండి అన్న, రౌండ్ చేస్తున్నాను, ఇక్కడ 2 పార్ట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి క్వశ్చన్ ఫిగర్ లో। అదే ఏలో చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ ఖాళీగా ఉన్నాయి, 1, 2, 3 పార్ట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది। సి చూడండి అన్న, 1, 2, 3 ఈ 3 పార్ట్స్ అన్నటువంటి ఖాళీగా ఉన్నాయి। క్వశ్చన్ ఫిగర్ లో మీరు చూస్తే ఎక్కడైనా 3 పార్ట్స్ ఇందులో ఖాళీ ఉన్నాయా, లేవు కాబట్టి సి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్। నెక్స్ట్ డి లో చూడండి అమ్మా, డి లో కూడా ఇక్కడ 3 పార్ట్స్ అన్నటువంటి ఖాళీ ఉన్నాయి చూడండి,
వన్ టూ త్రీ కలర్ వేయకుండా ఉన్నాయి. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి బి పార్ట్ మాత్రమే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2008 లో థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న ఎలా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఫిగర్ ని మాత్రమే గుర్తించండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ నాన్న ఏ చూడండి. క్వశ్చన్ ఫిగర్ లో ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి అమ్మా, జీరో ఒక చిన్న లైన్. ఓకే, ఏ ఫిగర్ లో జీరో మళ్ళీ జీరో చూసారా? కాబట్టి క్వశ్చన్ ఫిగర్ లా లేదు కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్ నాన్న, ఏ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి, బి విడిచిపెట్టండి, సీకి రండి అన్న. క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ జీరో ఉండాలి, సీలో చూడండి. ఇక్కడ లైన్ ఓకే, ఇక్కడ జీరో ఉండాలి కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. డీకి రండి అన్న, పైన జీరో ఉండాలి, ఇక్కడ రౌండ్ చేస్తున్న దగ్గర జీరో ఉండాలి, కింద ఉన్నటువంటి జీరో దగ్గర లైన్ ఉండాలి కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. మరి ఏది కరెక్ట్ ఫిగర్ నాన్న? బి అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ ని మ్యాచ్ అయ్యింది కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ చూడండి నాన్న, నాలుగు యారోస్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఇదే ఏలో చూడండి, ఇక్కడ యారోకు ఉన్నటువంటిది బయటికి కాకుండా లోపలికి ఉంది. బిలో చూడండి ఇక్కడ కూడా లోపలికి ఉంది. డిలో చూడండి ఇక్కడ రెండు దగ్గరలో యారో లోపలికి ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంది కాబట్టి రాంగ్. డిలో రెండు దగ్గర అలాగే ఉంది కాబట్టి రాంగ్. ఇంక యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఫిగర్ ఏది నాన్న? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మనకి 2000 లో వచ్చినటువంటి ఫిగర్ మ్యాచింగ్ ఫోర్ ఫిగర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. చెప్పుకోబోయేటటువంటిది 1999 లో వచ్చినటువంటి క్వశ్చన్స్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఫిగర్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ గా బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉంది అన్నటువంటిది అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఫిగర్ ఏకి వెళ్ళండి. క్వశ్చన్ ఫిగర్ లో చూడండి ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి చూడండి. దానికి ఏలో చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ జీరోలు అన్నటువంటివి లేవు. మరి బిలో చూడండి, బిలో ఇలా ఉన్నటువంటిది కాస్త పైకి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనన్న, నెక్స్ట్ సీని విడిచిపెట్టండి. డిలో చూస్తే ఇక్కడ యారో ఉన్నది చూడండి, ఇక్కడ యారోలు ఉన్నాయి. ఇదే యారోలు ఇక్కడ ఉన్నాయా? లేవు కాబట్టి డి కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఎక్కడన్న? ఇక్కడ ఉన్నటువంటి రెండు జీరోలు లేవు, ఏ రాంగ్. బి అన్నటువంటిది పైకి వచ్చింది కాబట్టి బి రాంగ్. డిలో ఇక్కడ రెండు యారోలు ఉండాలి, డిలో లేవు కాబట్టి డి రాంగ్. ఇంకేది కరెక్ట్ ఆన్సర్ నాన్న? సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నటువంటి సి ఫిగర్ అన్నటువంటిది మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయండి నాన్న, ఎలా ఉంది క్వశ్చన్ ఫిగర్ కనుక జాగ్రత్తగా చూస్తే, టూ లైన్స్ టూ లైన్స్, త్రీ లైన్స్ త్రీ లైన్స్. ఏ ఫిగర్ లో చూడండి ఫోర్ టూ ఉంది, టూకి టూ బదులుగా ఇక్కడ ఏమున్నది నాన్న? ఫోర్ అండ్ టూ ఉంది కాబట్టి ఇక్కడిది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో చూడండి, మళ్ళీ బిలో కూడా ఇక్కడ ఫోర్ లైన్స్ అండ్ టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి బి కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, సి అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెక్స్ట్ డి ఫిగర్ లో చూడండి, డి ఫిగర్ లో ఇక్కడ ఫోర్ లైన్స్ ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఫిగర్ ఏదైనా సి కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయండి అన్న. అబ్జర్వ్ చేశాక ఏ బి సి డి ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి ఈ రౌండ్ మధ్యలో గీత ఉంది, ఇక్కడ రౌండ్ మధ్యలో గీత లేదు. నెక్స్ట్ థర్డ్ ఫిగర్ కి వచ్చరికి ఇక్కడ ఉన్నటువంటి యారో తప్పు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యారో వెనకాల ఉన్నటువంటి రౌండ్ కూడా తప్పుగా ఇచ్చారు. ఓకే, కాబట్టి మీరు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది ఈ గీత అన్నటువంటి దీంట్లో లేదు, ఏ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ గా ఉండాలి, ఇక్కడ యారో బయటకు ఉండాలి, సి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ లో చూసినట్లయితే ఇక్కడ
యారో మార్క్ లేదు నాన్న. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగర్ లో ఎలా ఉందో, క్వశ్చన్ ఫిగర్ లో చూడండి యారో మార్క్ లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి డి కూడా రా. ఇంకా మిగిలినటువంటిది ఏంటి నాన్న, ఓన్లీ బి మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ లో పోల్ ఉంది కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఫిగర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఫోర్ యారోస్ ఫోర్ కార్నర్స్ కి వెళ్తున్నాయి. ఏలో చూడండి ఈ కార్నర్ కాకుండా లోపలికి వెళ్తుంది యారో, ఇక్కడ చూడండి కార్నర్ కాకుండా బిలో కూడా లోపలికి వెళ్తుంది, సిలో చూడండి కార్నర్ కాకుండా ఇది ఇన్నర్ సైడ్ యారో వెళ్తుంది కాబట్టి ఇక్కడ యారో లోపలికి ఉంది ఏ రాంగ్, బిలో యారో లోపలికి ఉంది బి రాంగ్, సిలో యారో లోపలికి ఉంది సి రాంగ్, డిలో మాత్రమే క్వశ్చన్ ఫిగర్ ను పోలి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరేనన్నా, చూసారు కదా ఇక్కడితో మనకి 1999 లో వచ్చినటువంటి ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ పేపర్ లో వచ్చినట్టు క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి అన్న, ఇప్పుడు మనం చెప్పుకోబోయినటువంటి ఈ క్వశ్చన్స్ 1998 లో వచ్చినటువంటి క్వశ్చన్స్. 1998 లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి అన్నటువంటిది ఇప్పుడు చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి ఇప్పుడు వన్ కి రండి, వన్ లో ఎలా ఉందో చూడండి. ఇక్కడ ముక్కుకి క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి ముక్కుకి ఈ ఫస్ట్ ఫిగర్ లో ఉన్నటువంటి ముక్కుకి డిఫరెంట్ గా ఉందా లేదా చూడండి కాబట్టి ఏ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి నోరు చూడండి అన్న, అదే విధంగా సెకండ్ ఆప్షన్ లో ఉన్నటువంటి ఈ మౌత్ పార్ట్ చూడండి డిఫరెంట్ గా ఉంది కాబట్టి సెకండ్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి ఐస్, అదే విధంగా ఫోర్త్ ఆప్షన్ లో ఉన్నటువంటి ఐస్ చూడండి, చూస్తే ఫోర్త్ ఆప్షన్ కూడా మీకు రాంగ్ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటి యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నటువంటి ఫిగర్, థర్డ్ ఫిగర్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ లో డయాగ్రామ్ ఎలా ఉందో చూడండి, అలాగే 1, 2, 3, 4 ఆప్షన్స్ లో అదే డయాగ్రామ్ ఎలా ఉందో చూస్తే మనకి తెలుస్తుంది. ఈ బ్లాక్ పార్ట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది చూడండి, దీంతో ఇందులో బ్లాక్ పార్ట్ ఉందా, ఏలు వన్ పార్ట్ లో బ్లాక్ పార్ట్ లేదు కాబట్టి వన్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ఫిగర్ లో చూడండి అన్న, ఇక్కడ ఉన్నటువంటి లైన్ అన్నటువంటిది లేదు, సెకండ్ ఫిగర్ కు వచ్చరికి ఇందులో లైన్ అన్నటువంటిది ఉంది కాబట్టి సెకండ్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ విడిచిపెట్టండి, ఫోర్త్ లో చూడండి క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి బ్లాక్ పార్ట్ ఆన్సర్ ఫిగర్ లో ఇక్కడ ఉందా, లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది థర్డ్ ఆప్షన్ అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ జాగ్రత్తగా చూడండి అన్న, క్వశ్చన్ ఫిగర్ చూసిన తర్వాత ఆన్సర్ ఫిగర్ చూడండి. క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ 2 లైన్స్ లా ఉంది చూడండి అమ్మ, అదే ఫస్ట్ ఆప్షన్ కు వచ్చేసరికి ఇది బ్రాడ్ గా ఉంది చూడండి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి అన్న, సెకండ్ ఆప్షన్ లో క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ మైనస్ ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఇక్కడ ప్లస్ ఉంది చూడండి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ చూడండి అమ్మ, థర్డ్ ఆప్షన్ లో చూసినట్లయితే ఈ మైనస్ అన్నటువంటి హారిజాంటల్ గా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఫిగర్ వర్టికల్ గా ఉంది, పైన ఉన్నటువంటి దీంట్లో కూడా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నాన్న, ఫోర్త్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ ఆన్సర్ ఫిగర్ వన్ లో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా లైన్ దీనిలో పైన ఉంది, ఇక్కడ పైన ఉందా ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో, లేదు. ఆన్సర్ ఫిగర్ లో మాత్రం ఇక్కడ లైన్ అన్నటువంటిది ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ 0 అన్నటువంటిది ఉందా, లేదు. థర్డ్ ఆప్షన్ లో చూడండి ఇక్కడ 0 అన్నటువంటిది ఉంది కాబట్టి
థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ చూడండి, ఇలా లేదు ఒక కర్వ్, కానీ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో కర్వ్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంక యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి పార్ట్ ఏది అంటే ఆప్షన్ వన్ అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ డయాగ్రామ్ లాగే ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూడు. క్వశ్చన్ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి. క్వశ్చన్ డయాగ్రామ్ లో ఇక్కడ కర్వ్ లైన్ ఉంది, ఆప్షన్ వన్ కు వచ్చేసరికి పైన రెక్టాంగిల్ ఉంది కాబట్టి ఆప్షన్ వన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ టూ. ఆప్షన్ టూ విడిచిపెట్టండి అన్న. ఆప్షన్ త్రీ కు వద్దాం. ఆప్షన్ త్రీలో క్వశ్చన్ డయాగ్రామ్ లో ఇక్కడ మూడు జీరోస్ ఉన్నాయి, ఆప్షన్ త్రీలో ఇక్కడ మూడు ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్ త్రీ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్. క్వశ్చన్ డయాగ్రామ్ లో చూడండి, ఈ ట్రయాంగిల్ అన్నటువంటిది ఇలా అప్ సైడ్ ఉంది, ఇదే ఫోర్త్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ట్రయాంగిల్ అన్నటువంటిది డౌన్ సైడ్ ఉంది. చూసారా? కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ డయాగ్రామ్ ను పోలినటువంటిది ఆప్షన్ టూ. ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా? ఇక్కడితో మనకి 1998 కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ 1997 లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి అన్నటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి అన్న, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ క్వశ్చన్స్ 1997 లో నవోదయ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలన్న, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ మీరు నేర్చుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ మీరు చదవాల్సిన పని లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి ప్రశ్నలే వస్తాయి, కొత్తగా ఏమీ ఉండవు. మీకు 25 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆప్షన్ వన్ లోకి రండి. ఆప్షన్ వన్ లో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇలా యారో మార్క్ ఉందో ఆప్షన్ వన్ లో నిలువుగా ఉంది, స్ట్రైట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ వన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, క్వశ్చన్ డయాగ్రామ్ లో ఇక్కడ ట్రయాంగిల్ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ చూడండి ఆప్షన్ టూలో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఆప్షన్ టూ అన్నటువంటిది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డిలో చూడండి. ఆప్షన్ డిలో చూస్తే లెఫ్ట్ సైడ్ అన్నటువంటిది జీరో ఉంది, రైట్ సైడ్ అన్నటువంటిది యారో ఉంది. దానికి ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ యారో ఉంది, రైట్ సైడ్ వచ్చి జీరో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ డి అన్నటువంటిది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఓకేనన్నా? ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటి ఆప్షన్ సి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ డయాగ్రామ్ లా ఉంది కాబట్టి ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఇలా షేప్ లో ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఫిగర్ పట్టుకుని ఫస్ట్ ఆప్షన్ కి రండి. ఫస్ట్ ఆప్షన్ లో రివర్స్ లో ఉన్న జెడ్ లా ఉంది చూడండి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బి విడిచిపెట్టండి అమ్మా. సి ఆప్షన్ కి రండి. ఈ క్వశ్చన్ ఫిగర్ లో ఈ ఎలా ఉంది నాన్న? ఇలా ఉంది. థర్డ్ ఆప్షన్ లో చూడండి, యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ లో ఉంది, రివర్స్ లో ఉంది చూడండి కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో చూడండి, ఇది ఈ సింబల్ మాదిరిగా ఉంటే ఇక్కడ జడ్ సింబల్ లా ఇచ్చాడు కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సరే. ఇంకా మిగిలినటువంటిది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ లా ఉంది, సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ లో చూడండి అన్న, ఒక ఇంటూ మార్క్ ఉంది ఒక సర్కిల్ లో, రెండో సర్కిల్ లో ప్లస్ మార్క్, రెండింటికి కూడా కలుపుతూ ఇక్కడ ఒక ఇలాంటి కర్వర్ లైన్ అన్నటువంటిది ఉంది.
ఫస్ట్ ఆప్షన్ లో చూడండి రెండు కూడా ఇంటూ మార్క్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లో చూడండి సెకండ్ ఆప్షన్ లో రెండు కూడా ప్లస్ మార్క్స్ ఏ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లో చూడండి థర్డ్ ఆప్షన్ వచ్చి కొద్దిగా క్రాస్ గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ ఇంకా మిగిలినటువంటిది ఏముంది నాన్న మిగిలినటువంటి ఫోర్త్ ఆప్షన్ లో మాత్రం ఇక్కడ ఇంటూ ఫిగర్ ఉంది ఇక్కడ ప్లస్ ఫిగర్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ గా కర్వ్డ్ మార్క్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ చూడండి అమ్మా ఇక్కడ క్వశ్చన్ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేశాక మీరు ఆప్షన్స్ లోకి వెళ్ళండి క్వశ్చన్ డయాగ్రామ్ లో మనకి ఇలా ఒక లైన్ ఉందా లేదు కానీ ఆన్సర్ డయాగ్రామ్ లో ఈ లైన్ ఉంది సెకండ్ ఆప్షన్ లో ఈ లైన్ అన్నటువంటిది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్ చూసిన వెంటనే తెలిసిపోతుంది అన్ని స్ట్రైట్ లైన్సే మనకి అన్ని స్ట్రైట్ లైన్సే ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆన్సరే నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి అన్న ఫోర్త్ ఆప్షన్ లో ఇలా ఉండాలి క్వశ్చన్ డయాగ్రామ్ లో ఉండాలంటే కానీ ఇది కిందికి ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ లో కిందికి ఉన్నటువంటి లైన్ ఇలా పైకి ఉండాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆన్సర్ ఇంకా మిగిలినటువంటి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ డయాగ్రామ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం చూడండి అమ్మా క్వశ్చన్ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఐస్ లాంటిది ఒక బ్లాక్ వైట్ అండ్ ఒక యారో మార్క్ లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ ఉంది ఓకే ఫస్ట్ ఆప్షన్ లో చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉంది కానీ ఇక్కడ యారో మార్క్ ఏదుందో అది రైట్ టు లెఫ్ట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి అమ్మా ఇక్కడ బ్లాక్ ఐ ఉంది ఇక్కడికి వచ్చేసరికి వైట్ ఐ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్స్ వచ్చేసరికి కూడా ఇక్కడ బ్లాక్ ఐ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి వైట్ ఐ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆన్సరే అవుతుంది ఇంకా మిగిలినటువంటిది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి డయాగ్రామ్ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనన్నా చూశారు కదా మరి ఇలాంటి క్వశ్చన్లే మీకు ఫిగర్ మ్యాచింగ్ అన్నటువంటిది పార్ట్ లో రావడం అన్నటువంటి జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఫిగర్ ఉందో ఈ ఫిగర్ కి సంబంధించి 1, 2, 3, 4 ఫోర్ ఫిగర్స్ లో ఒక్క ఫిగర్ మాత్రమే క్వశ్చన్ ఫిగర్ పోలి ఉంటుంది తక్కిన ఫిగర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఆ చిన్న పార్ట్ ని మీరు వీలున్నంత వేగం పట్టుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ లో 20 ఫిగర్స్ అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నటువంటిది జరిగింది 4 ఇయర్స్ లో వచ్చినటువంటి ఏంటన్నవి 2000, 1999, 1998 and 1997 4 ఇయర్స్ లో వచ్చినటువంటి ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మీకు 21 ఇయర్స్ వరకు కూడా వచ్చినటువంటి ఫిగర్స్ ని టోటల్ గా 25 ఇయర్స్ వచ్చినటువంటి ఫిగర్ మ్యాచింగ్ ఫిగర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు ఈ ఫిగర్ మ్యాచింగ్ విభాగంలో డౌట్ అన్నటువంటిది ఉండదు 100% మీరు చేయగలరు కాబట్టి నా ఛానల్ అయినటువంటి తిరలంగ మాస్టర్ అన్నటువంటి ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నవోదయ కోచింగ్ కి వెళ్ళలేని పిల్లల కోసం అంత డబ్బు పెట్టలేని పిల్లల కోసం పూర్తి ఉచితంగా 100% ఫ్రీగా మీకు కోచింగ్ అన్నటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అన్న ఎందుకంటే నా వీడియోని లైక్ చేశారు అంటే నేను బాగా చెప్తున్నాను అన్నటువంటి ఒక హ్యాపీనెస్ అన్నటువంటిది నాకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఓకేనన్నా సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల మ్యాథ్స్ క్లాస్ అన్నటువంటిది వస్తుంది ఈరోజు తప్పనిసరిగా మ్యాథ్స్ క్లాస్ కూడా చూడండి ఓకేనన్నా నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం అంతవరకు మీకు అందరికీ బాయ్.